భారత రాష్ట్రపతిగా దళితుడిని ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షులు రాజేష్. దళితుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ అని, అందుకు నిదర్శనం రాష్ట్రపతి ఎన్నిక విధానమే నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, ప్రజలు బీజేపీకి పట్టం కడతారని అన్నారు రాజేష్. నిన్న మొన్నటి వరకు రాష్ట్రపతి పదవిపై పలు పార్టీలు అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బీజేపీ ప్రకటించలేదని ఇప్పటి వరకు అందరూ అనుకున్నా, కానీ బీజేపీలో పలు పేర్లు వచ్చినప్పటికీ, సుష్మా స్వరాజ్ పేరు కానీ అలాగే సినీ నటుడు రజనీకాంత్ పేరు వచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఒక దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం పట్ల మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు భారతదేశంలో దళితులను అత్యున్నత స్థానంలో నిలిపినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు యావత్ భారతదేశంలోని దళితులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనగా ఈరోజు రాజ్నాథ్ కోవింద్ గారు దళిత అత్యున్నతికి చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ, వారు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఉన్నప్పుడు దళితుల కేసులు టేకప్ చేస్తూ అందరి దళితులకు న్యాయం చేసే విధంగా వారు పాటుపడడం జరిగింది. వారు 1945 అక్టోబర్ 1 ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో డేరాపూర్లో జన్మించడం జరిగింది. వారు దళిత మోర్చా జాతీయ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది మరియు 1994 నుంచి 2006 వరకు రాజ్యసభకు ఎన్నిక కావడం, మరియు ఇదే తరుణంలో 2017 ఆగస్టులో బీహార్ గవర్నర్గా వారు బాధ్యత నిర్వహించారు. ఇది అందరి దళితులందరికీ చాలా శుభసూచకం. ఎవరైతే దళితుల్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది.